తారకరత్న పరిస్థితి విషమమని తెలిసి లైవ్లో కన్నీళ్లు పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అయ్యారట. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంత బాగోలేకుండా ఉంటుందని ఊహించలేదు. హార్ట్అటాక్ వచ్చిందని తెలిసినప్పటికీ షాక్ అయ్యాను, కానీ తర్వాత మళ్ళీ ఆయన కోలుకుంటారనుకున్నాను. ఇంట్లో కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఉంటున్నటువంటి తారకరత్న సడన్గా ఇలా హార్ట్అటాక్కి గురవుతారని ఎవ్వరూ ఊహించలేదు. సో గత 10 రోజులుగా హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ సందర్భంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యారట. ఇలాంటి పరిస్థితిలో అన్నయ్యని చూడాల్సి వస్తుందని అసలు అనుకోలేదంటూ మరి చెప్పినట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ షాక్ అవుతున్నారు. సో ఖచ్చితంగా లైఫ్లో ఏదైనా ఒకటి మంచి పని చేయాలని అనుకున్నారని, రాజకీయాల్లోకి వచ్చి ముందడుగు వేయాలనుకున్నారు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు, కానీ ఆరోగ్య పరిస్థితులు ఇలా దారుణంగా దెబ్బతీసాయంటూ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని లైవ్లోనే ఎమోషనల్ అయిపోయారు. అభిమానులందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం, అన్నయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని కోరుకుందామంటూ అభిమానులను కూడా ప్రార్థనలు చేయమని మోటివ్ చేస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చేశారు. తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితుల గురించి కాల్ చేసి చెప్పడంతో ఎంతగానో షాక్ అయ్యారు. వస్తాను అని అంటే వీలు చూసుకొని రావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితులకై తాజా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని మరి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.